फ्रेंड्स मन कार्यक्रम निवाद कार्यक्रम तरह ओके चूँ सर अंदर इट चूड़ी प्रिंट अंड एलक्ट्रा मीडिया जर्नलिस्ट मित्र मुझे वंदना मन तो मित्रुड़ एनटीवी रिपोर्टर नंद्याल श्रीनिवास कोविड बार पड़ सकाल चिकित्स अंदक अति दारुण परस्थित बल का इंदुकु मन जर्नलिस्ट मुझे मित्रू सिग्गुपड़ा अवसर एंकंटे मूड रोजल कम तन की आक्सीजन अंदक मछिलीपट वैद्यशाल तरली रात्रि गंट ना मरसरी रोज मूड गंटल वरकू वील चेर उ आक्सीजन दौर्भाग्य परस्थित उ परस्थित तुम प्राण बदल पैस्थित एरपड़ी जर्नलिस्ट मित्रुड़ नंद्याल श्रीनिवास की सकाल वैद्य सेवल अटे मैं रक्षा का ची दाटों तो आये मरणचार ने एनदो तारीख नीचे नलब संवस जर्नलिस्ट अंदर वैक्सीनेशन वे स्थाक शासन सभ्युगारों कलेक्टर गारी आरडीओ गारी डीएमहेओ गारी को सेंटर कोआर्डर श्रीकांत गारी विन पत्र समर्पी विज्ञप्ति चेसापड़ी जर्नलिस्ट की वैक्सीनेशन वे पैस्थित एरपड़ी आ रोज वैक्सीनेशन वेटे मन मित्रुड़ नंद्याल श्रीनिवास बलोड़ का वैक्सीनेशन वाल మొదటి డోసు వాక్సినేషన్ వల్ల 50% రక్షణ కల్పిస్తున్నారు ఆ రోజు గనుక నంద్యాల శ్రీనివాస్ వాక్సినేషన్ వేయించుంటే ఈ రోజు ఈ దుస్థితి ఉండేది కాదు 35 సంవత్సరాల లోపు అతి చిన్న వయసులో కరోనా కాటుకు బలి ఆయన నింగికేకపోయారు ఆయన భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ప్రభుత్వ పరంగా నంద్యాల శ్రీనివాస్ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో పాటు శ్రీనివాస్ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని अवनिगड्ड प्रेस क्लब दिवसीम जर्नलिस्ट तरफ डिमांड अलागे इप्कना उन्नताधिकार स्पंदी 45 संवत्सराल जर्नलिस्ट अंदर निबंधन पक्न पेटी एंकंटे कवरेज कोसम प्राणाल फल्ला कवरेज जर्नलिस्ट को वयस तो निमित्त लेकिन 45 संवत्सराल जर्नलिस्ट अंदर तकमे वैक्सीनेशन कार्यक्रम चपाटी तद्वारा आया कुटाल की रक्षण इच्छावर కావన ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ దిశగా ఆలోచన చేసి అవనిగడ నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా వాక్సినేషన్ వేయించాలా చర్యలు తీసుకోవాలని దేశమా జర్నలిస్ట్ అసోసియేషన్ తరపు డిమాండ్ చేస్తున్నాం. కొండూరు మండలానికి చెందిన నంద్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎన్టీవీ రిపోర్టర్ గా గత కొంతకాలంగా పని చేస్తూ కరోనా సమయంలో కూడా ప్రజలకు అధికారులకు మధ్యన ఏదైతే కరోనా పట్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా మరణమాట పడకుండా కావాల్సినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఆ తన బాధ్యతల్లో మునిగిపోయి తన ప్రాణాన్ని సైతం అర్పించినందుకు ముందుగా నా యొక్క నంద్యాల శ్రీను గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నా. ఈ రోజు ఈ నంద్యాల శ్రీను మరణాన్ని మేము ప్రభుత్వ హత్యగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి ఇవ్వాల్సినటువంటి తోడ్పాటు గాని ఆదరణ గాని ఇవ్వకపోవడం వల్లే ఇది హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రిపోర్టర్ గా పనిచేసేటువంటి నంద్యాల శ్రీను ఏదైతే అనారోగ్యం పాలయ్యి కరోనా వల్ల నేను చనిపోబోతున్నానని చెప్పేసి హాస్పిటల్కి వెళ్లి వైద్య సహాయం అడిగితే టెస్టుల పేరు చెప్పి వివిధ కారణాలు చెప్పి అతనికి వైద్యం చేయకపోవడం వల్ల అతను మరణించడం జరిగింది. ఇది ఖచ్చితంగా అధికారుల వైఫల్యం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్న జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం గాని అధికారులు గాని
చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు. ఆ నీచంగా వ్యవహరించిన దాంట్లోనే వాళ్ళకు మేము ప్రాణాన్ని కోల్పోయాం. ఇక మీద అలా కుదరదు. ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో వారందరికీ కూడా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి, వారందరూ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులతో సమాన స్థాయిగా వాళ్ళని గుర్తించి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అలాగే వారికి కావాల్సినటువంటి, వారి కుటుంబాలకు కావాల్సినటువంటి ఆర్థిక తోడ్పాటుని, సామాజిక తోడ్పాటుని కూడా ప్రభుత్వం ఇవ్వాలి. లేదంటే ఈ సమాజం చాలా నష్టపోతుందని చెప్పేసి తెలియజేస్తూ నంద్యాల శివునికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మనతో పాటు కలిసి పనిచేసే ఒక మిత్రుణ్ణి మనం కోల్పోవటం చాలా బాధాకరం. ఎందుకంటే వాస్తవంగా అతను అనారోగ్యం ఒకవైపుగా ఉంటే, అనారోగ్యాన్ని బాగు చేసుకోలేక చనిపోవడం కాదు, కేవలం ప్రభుత్వం యొక్క వైద్యం అందించలేకపోవటం మూలంగానే అతను చనిపోయాడు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం హత్యనని చెప్పేసి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇవాళ మృత్యువుతో పోరాడుతూ ఉన్నాం, మృత్యువుతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మృత్యు లాంటి కరోనా వైరస్ ఇవాళ సమాజం మొత్తాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే, ఒకవైపున అన్నిటికీ తెగించి అసలు మనం ముందల సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరికి నష్టం జరుగుతూ ఉంది, ఎవరు వ్యాధిని బారిన పడుతున్నారు, ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, ఎవరికి వైద్యం అందట్లేదని చెప్పేసి పరుగులు పెడతా మనం ఆ ప్రజలను రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన ప్రాణాలకు ఏమవుతుంది అనేది, మన భార్య బిడ్డలు ఏమవుతారు అనేది, మన కుటుంబాలు ఏమవుతాయి అనేది మనం ఆలోచించట్లా. అయినప్పటికీ ప్రభుత్వానికి మన పట్ల ఏమాత్రం ప్రేమ కానీ, మన పట్ల ఏమాత్రం జాలి కానీ లేదు. ఎందుకు లేదంటే ఇప్పటి వరకే మనల్ని ఫ్రంట్ వారియర్స్గా గుర్తించకపోవటమే మన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, ఇవాళ శ్రీనివాసు దరిదాపు 10 రోజుల నుంచి అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకుంటా 3 రోజుల క్రితం బందరు హాస్పిటల్కి వెళితే డబ్బులు ఇచ్చిన వాడికి బెడ్ దొరికింది. 3 రోజుల నుంచి బయట కూర్చొని వీల్ చైర్లో కూర్చొని ఆక్సిజన్ తీసుకుంటున్నటువంటి ఒక రిపోర్టర్కి బెడ్ దొరకల. ఎంత బాధాకరమైన సంఘటన ఒకసారి ఆలోచించండి. ఇవాళ వైద్యం పేరుతో క్రూరమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉంది వైద్య వ్యవస్థ. ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి వ్యాపారం ఎంత మానవీయంగా అవమానీయంగా ఉందంటే, కనీసం రోగులకు టాబ్లెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం బంధువులను మాత్రం పక్కకు రానివ్వకుండా బంధువులంతా దూరంగా ఉంచి, ఇది కరోనా, ఇది అందరికీ అంటుకుంటుంది, దూరంగా ఉండమని చెబుతూ, ఇంకోవైపున వైద్యులు మాత్రం రోగుల్ని పట్టించుకోకుండా రోగులు చనిపోవడానికి కారణమవుతూ ఉన్నారు. దీన్ని మనం ఖచ్చితంగా వైద్య వృత్తిలో ఉన్నవారు చేస్తున్నటువంటి ఈ నిస్సిగ్గైనటువంటి వ్యాపారాన్ని మనం బహిరంగపరచకపోతే, ఈ వాళ్ళ రంగుని మనం బయట పెట్టకపోతే, మనం ఖచ్చితంగా సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకవైపు పాలక వర్గాలు కూడా ఏదో మాటలు చెప్పి చేతులు దులుపుకుంటున్నాయి తప్ప, కింద స్థాయి నుంచి అసలు వైద్యం ప్రజలకు అందుతున్నదా లేదా, కరోనా పేరుతో ఏం జరుగుతూ ఉంది, హాస్పిటల్లో ఏం జరుగుతూ ఉన్నాయి, బెడ్లు ఎన్ని ఉన్నాయి, వైద్యం పెట్ట అంత ఉంది, రోగులు ఎన్ని ఇబ్బంది పడుతున్నారు, ఆక్సిజన్ అంత ఉందా, లేకపోతే వెంటిలేటర్స్ ఉన్నాయా, ఇదేది పట్టకుండా కేవలం ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోవడం వరకు మాత్రమే జరుగుతూ ఉంది. కానీ కింద వరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రోగం రోగులకు అందటం లేదు. రోగులకు అందకపోగా రోగుల్ని చంపేటువంటి పద్ధతులన్నీ కూడా ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ వైద్యులు అనుసరిస్తూ ఉన్నారు. ఇంకోవైపున ప్రైవేట్ రంగంలో వైద్యం పేరుతో లక్షల రూపాయలు దోపిడీ చేస్తుండగా, మరోవైపున ప్రభుత్వ రంగంలో కూడా వైద్యం పేరుతో చాటుమాటుగా వీళ్ళు కూడా రోగులకు అందించాల్సినటువంటి ఇంజెక్షన్ని బయట అమ్ముకొని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఇవాళ కళల మీద చాలా బాధ్యత ఉంది. కళలకి చాలా ఈ రోజున మనం ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఇవాళ జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టకపోతే సమాజానికి మనం హాని చేసిన వాళ్ళు అవుతాం. ఇది గుర్తించి కామ్రేడ్ మన మిత్రుడు నంద్యాల శ్రీనివాస్కి జోహార్లు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతూ, మిత్రులారా, ఖచ్చితంగా ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఖచ్చితంగా నీతి, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే, మీడియా పట్ల ఏమాత్రమైన గౌరవం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆయనకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినిపిస్తాను.